Hi students, today the topic name is Universal Milling Machine. What is the Universal Milling Machine? The difference from plain horizontal milling is additional of table swivel housing permits table to be swiveled 45 degrees in either direction. In the horizontal plane used for milling of helical grooves in twist drills, milling cutters and gears. It is the main working of the universal milling machine. These are the two types of diagrams. It is the plane view. Plain view diagram of universal milling machine. This is the column and this is the swiveling table. Ante ee angle lo ila swivel avuta untundi oka table anedi. It is the cutter. It is the swivel base and this one is the saddle. Ikkada milling machines lo లాస్ట్ క్లాస్లో మనం చూసుకుంటే హారిజంటల్ మిల్లింగ్ వర్టికల్ మిల్లింగ్ మిషన్స్ గురించి మనం చెప్తున్నాం. ఇట్ ఈజ్ ద హారిజంటల్ మూమెంట్ ఆఫ్ ది హారిజంటల్ మిల్లింగ్ మిషన్. ఇక్కడ ఈ కట్టర్ ఏదైతే ఉందో ఈ షాఫ్ట్ అనేది ఇలా ఈ టేబుల్ మూమెంట్ అనేది ఇలా హారిజంటల్గా ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క షాఫ్ట్ ఆఫ్ ది అటాచ్ చేసిన ఈ కట్టర్ అనేది ఈ కట్టర్ కూడా ఈ హారిజంటల్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది సర్కులర్గా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ కట్టర్ అనేది. ఇక్కడ వర్టికల్ మిల్లింగ్ మిషన్లో చూసుకుంటే ఇక్కడ మనం ఈ వర్టికల్ మిల్లింగ్ మిషన్లో చూసుకుంటే ఈ యొక్క షాఫ్ట్ అనేది వర్టికల్గా ఉంటుంది. దీని యొక్క వర్క్ పీస్ రొటేషన్ అనేది మనకు సర్క్యులర్గా ఉంటుంది. అంటే ఈ షాఫ్ట్ మూమెంట్ అనేది ఈ స్పిండిల్ వర్టికల్గా ఉంటుంది. స్పిండిల్ యొక్క యాక్సిస్ అనేది ఇకొసరికి స్పిండిల్ యొక్క యాక్సిస్ షాఫ్ట్ యొక్క యాక్సిస్ అనేది హారిజంటల్గా ఉంటాయి. హారిజంటల్ అంటే వర్టికల్గా ఉంటే వర్టికల్గా ఉంటాయి. ఇక్కడ ఈ హారిజంటల్ వర్టికల్ రెండు ప్లస్ స్వివెల్డ్ ఈ మూడు ఆపరేషన్స్ అనేవి ఒక్కదాని మీద చేయటాన్ని ఏమంటారంటే ది కాంబినేషన్ ఆఫ్ వర్టికల్ మిల్లింగ్ అండ్ హారిజంటల్ మిల్లింగ్ అండ్ ఇన్క్లైన్డ్ మిల్లింగ్ ఇట్స్ వర్కింగ్ ఆన్ ది ఓన్లీ వన్ మిల్లింగ్ మిషన్ దట్ వన్ ఈస్ ద యూనివర్సల్ మిల్లింగ్ మిషన్. ఇప్పుడుసరికి ఈ యొక్క నీ అనేది పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ డ్రిల్లింగ్ ట్యాపింగ్ చేసుకోవడానికి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్లో మనం చూసుకుంటే ఇది యూనివర్సల్ మిల్లింగ్ మిషన్. ఇదనేది ఈ టేబుల్ అనేది ఇలా మూమెంట్ ఉండొచ్చు లేకపోతే ఇలా మూమెంట్ అనేది ఉండొచ్చు. నెసెసరీకి ఇలా ఇంక్లైన్డ్గా మూమెంట్ అనేది ఉండొచ్చు. ఇట్ ఈస్ ద 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్స్. అంటే ఎక్స్ఎక్స్ కానీ జెడ్ కానీ లేకపోతే వై డైరెక్షన్లో కానీ ఏ డైరెక్షన్లో అయినా ఇది మూవ్ అవుతుంది. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ప్లెయిన్ హారిజంటల్ మిషన్ ఈజ్ ఎడిషనల్ ఆఫ్ ది టేబుల్ స్వివెలింగ్ హౌస్ పర్మిట్స్ టేబుల్ టు బి స్వివెల్డ్ 45 degrees ఏదర్ డైరెక్షన్ ఆఫ్ ది హారిజంటల్ ప్లెయిన్ యూజ్డ్ ఫార్ మిల్లింగ్ ఆఫ్ హెలికల్ గ్రూవ్స్ ఇన్ ఫిష్ డ్రిల్స్ మిల్లింగ్ కటర్స్ గేర్స్. ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ ఏదైతే కట్టర్ కనిపిస్తుందో ఇక్కడ అది కట్టర్. ఇకొసరికి దిశకి స్విబిలింగ్ టేబుల్ దిశకి టేబుల్ ఇది ఇలా స్విబిల్ అవుతూ ఉంటుంది అన్నమాట.
ఇలా అంటే 45 degrees లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద శాడిల్ గైడ్ వేస్ కాలమన్ బేస్ దిస్ ఆర్ ద 3 points స్పీడ్ ఫీడ్ అండ్ యాంగులర్ కంట్రోల్ కంట్రోల్ స్విచ్చెస్. ఇక్కడ స్పీడ్ని ఫీడ్ని నెక్స్ట్కి యాంగిల్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్లో యూస్ చేస్తాం. ఇక్కడసరికి ఇవి గైడ్ వేస్, ఇటు వచ్చేసరికి లీడ్ స్క్రూ. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం స్కేల్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వర్క్ పీస్ పెట్టుకొని మనం ఈ కాలమని యూస్ చేసి ఈ టేబుల్ని పైకి పంపిస్తాం. ఈ టేబుల్ అనేది ఏదైతే లీడ్ స్క్రూ ఉందో ఈ లీడ్ స్క్రూ ద్వారా వర్క్ పీస్ దగ్గరికి సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది ఇలా హారిజాంటల్లో మూవ్ అవ్వచ్చు, సారీ ఇలా హారిజాంటల్లో మూవ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా హారిజాంటల్గా మూవ్ అవ్వచ్చు, కట్టర్ అనేది ఇలా వర్టికల్గా మూవ్ అవ్వచ్చు, ఇక్కడ మన స్కేల్ చూసాం కదా ఇంక్లైన్డ్గా కూడా మూవ్ అవ్వచ్చు. ఈ ఇంక్లైన్డ్గా మూవ్ అయినప్పుడు దీని డిగ్రీ ఒక 50 degrees యాంగిల్ ఆర్ 35 degrees యాంగిల్ ఆర్ 40 degrees యాంగిల్, దీస్ ఆర్ ద యాంగిల్స్ ఇన్ మిల్లింగ్ కట్టర్స్. ఇక్కడ మనం చూపుతున్నట్టు ఈ ఆరో లాగా ఇలా సేమ్ డే 15-20 రేర్ సైడ్ ఆ రియర్ సైడ్ దీని ఏం చేస్తామంటే ఒకసారి ఫిక్స్ చేసుకొని ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే ఈ టైప్ ఆఫ్ గ్రూవ్స్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఈ గ్రూవ్స్ని మనం ప్రిపేర్ చేయాలంటే మనకి ఇంక్లైన్డ్ ఆప్షన్ అనేది కావాలి. ఇలా అప్పుడు దీన్ని ఒక 15 degrees పెట్టేసుకుంటే ఇక్కడ దీని యొక్క యాంగిల్ అనేది 15 degrees. నెక్స్ట్ ఈ సైడ్ 15 degrees పెడితే ఈ సైడ్ కూడా ఇలా 15 degrees ఒక గ్రూవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా హారిజాంటల్గా కానీ ఇలా వర్టికల్గా కానీ ఇలా ఇంక్లైన్గా కానీ ఒక వర్క్ పీస్ని మనం ఇక్కడ మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇట్ ఈస్ ద బేస్ బై యూజింగ్ క్యాస్ట్ ఐరన్. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ యూస్ చేసి మనం బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఇది ద కాలము దిశలో ద కంట్రోల్డ్ స్విచ్చెస్ అండ్ స్కేల్ దిస్ వన్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు ద కంట్రోల్. ఇక్కడ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి కూడా ఈ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సిఎన్సి అంటే ఇక్కడ టేబుల్ని మనం ది మెయిన్ డిఫరెన్స్ ఎక్కడుందంటే టేబుల్ని మనం ఎక్స్ యాక్సిస్లో కానీ వై యాక్సిస్లో కానీ స్వివలింగ్ అని కానీ ప్రతి విధంగా ఆ టేబుల్ని మనం సెట్ చేసుకుంటాం. కాబట్టి ఏ యాంగిల్లో అయినా హారిజాంటల్లో మిషన్ చేసే వర్క్ని ఇక్కడ చేయొచ్చు, వర్టికల్ మిల్లింగ్ మిషన్ చేసే వర్క్ని ఇక్కడ చేయొచ్చు. ఎనదర్గా ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇంకొక ఆపర్చునిటీ దీంట్లో ఏంటంటే యూనివర్సల్గా మనం ఎక్స్ డైరెక్షన్లో కానీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడంలో వై డైరెక్షన్లో కానీ జెడ్ ఇంక్లైన్గా కూడా ఈ ఇంక్లైన్డ్ ఆపరేషన్స్ కూడా ఈ మిల్లింగ్ మిషన్లో మనం చేయవచ్చు.
It is the main concept of the universal milling machine. ఇక్కడసరికి ఈ టేబుల్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఇలా వర్టికల్గా మూవ్ అవుతుంది. ఇక్కడొసరికి ఈ లీడ్ స్క్రూ ద్వారా ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడొసరికి కట్టర్, ఈ యొక్క కట్టర్ అనేది ఇంక్లైన్గా కూడా మనకి మూవ్ అవుతుంది. అలా హారిజాంటల్గా వర్టికల్గా ఇంక్లైన్గా ఈ కట్టర్ని ఇక్కడసరికి టేబుల్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఈ మిల్లింగ్ మిషన్ మీద పర్ఫామ్ చేస్తాం. ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్ ఈజ్ మోడిఫైడ్ ఫ్రమ్ ఏ ప్లేన్ మిల్లింగ్ మిషన్. ఇట్ ఈజ్ టు ప్రొవైడ్ విత్ స్పిండిల్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ ఈజ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ అండ్ ఇంక్లైన్. ఇట్ ఈజ్ ఫిక్స్డ్ వర్టికల్ పొజిషన్. మోర్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఇన్ మిల్లింగ్ మిషన్. నీ కెన్ బి స్వివెల్డ్ అబౌట్ ది హారిజాంటల్ యాక్సిస్ టు టిల్ట్ ది టేబుల్ కెన్ బి మూవ్డ్ హారిజాంటల్లీ ఆల్సో. హెన్స్ ది మెయిన్ మిషనింగ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్ యాక్యురేట్లీ. ఈ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్లో యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రొడక్షన్ రేట్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ గుడ్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. లెస్ టైమ్ టు కంప్లీటెడ్ ది ఆపరేషన్స్. తక్కువ టైంలో మనం ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కట్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ టూల్ పోస్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కట్టర్స్ అనేవి మనం టూల్ పోస్ట్లో ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. కట్టర్ మూవ్స్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఇంక్లైన్. ఈ యొక్క కట్టర్ అనేది హారిజాంటల్గా వర్టికల్గా ఇంక్లైన్గా కూడా మూవ్ అవుతుంది. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్? ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది హై. హై స్కిల్డ్ పర్సన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై అండ్ మోర్ పవర్ కన్స్యూమ్. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్? యూజ్డ్ ఇన్ కీవే కట్టర్స్ అండ్ వర్క్షాప్స్ ప్రొడక్షన్స్ ట్రైనింగ్ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్స్. Thank you for listening.